అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గమ్మ సన్నిధిలో ఉన్నామండి. అనుకోకుండా అమ్మవారి దయతో మెట్ల పూజ చేయడానికి ఇక్కడికి వచ్చానమాట. అనుకోకుండా విజయవాడ వచ్చాను, మెట్ల పూజ చేయాలని సంకల్పం కలిగిందనమాట. ఈ మెట్ల పూజని ఎలా చేసుకోవాలి, అసలు ఎందుకు చేసుకోవాలి, ఏమేమి తీసుకురావాలి మనం ఇక్కడ మెట్ల పూజకి, ఎంతెంత తెచ్చుకోవాలి అనే విషయాలన్నీ ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. అలాగే అమ్మవారి విశిష్టత, ఇంద్రకీలాద్రి అనే నామకరణం ఎలా వచ్చిందనే విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి దాకా చూసి మీరు కూడా ఆనందించండి. ముందుగా మనం ఈ మెట్ల పూజని ఎలా చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, కావలసిన పూజా సామాగ్రి ఎంతెంత తెచ్చుకోవాలి అనే విషయాన్ని చూద్దామండి. ముందుగా మెట్లు స్టార్ట్ అయ్యే చోట కొంచెం నీళ్లు జల్లి, అలాగే బియ్యపిండితో అష్టదళ పద్మం వేసి దానిపైన పసుపు కుంకాలతో అలంకారం చేసుకోవాలి. తర్వాత ఒక తమలపాకుపై గణేషుని, అమ్మవారిని కూడా తయారు చేసి పెట్టుకుని పువ్వులతో అలంకారం చేసి దీపారాధన చేసిన తర్వాత గణేష్కి మనం షోడశోపచార పూజ చేసేసిన తర్వాత అమ్మవారికి కూడా సంకల్పం చెప్పుకొని ఇట్లాగా సింపుల్ పూజ అనమాట. దుర్గాష్టోత్తరం కానీ లేదా ఓం దుమ్ దుర్గా ఏ నమః అనుకుంటూ కానీ పసుపు కుంకాలతో పువ్వులతో చక్కగా మనం పూజ చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చిన తర్వాత మనం ఇంకా మెట్ల పూజని స్టార్ట్ చేసుకోవాలండి. మొత్తం అమ్మవారి మెట్ల దారిన మనకి 250 మెట్లకి పూజ చేయాల్సి ఉంటుందండి. దానికోసమని చెప్పేసి 1/2 కిలో పసుపు, అలాగే 100 గ్రాముల కుంకుమ, 2 కొబ్బరికాయలు, తమలపాకులు, 1 పళ్ళు, పూలు ఇవన్నీ కూడా మనం తెచ్చుకోవాలండి. అగరబత్తీలు, దీపం పెట్టుకోవటానికి చక్కగా చిన్న ప్రమిదలు, ఒత్తులు అవన్నీ కూడా మనం ఆవునై కానీ నూనె కానీ తెచ్చుకోవాలన్నమాట. ఇవన్నీ తెచ్చుకున్న తర్వాత పూజకి ఏర్పాట్లన్నీ చేసేసి ఇలా పూజ అంతా ముగించేసుకున్న తర్వాత అప్పుడు మనం ఫస్ట్ మెట్టు దగ్గర ఇలా పూజ చేసేసుకున్న తర్వాత ఇంకా మనం ఫస్ట్ మెట్టు దగ్గర ఎలా అయితే స్టార్ట్ చేసామో పూజ మొత్తం అంతా కూడా అలాగే చేయాలండి. అంటే కొంచెం పసుపు రాసి 1 బొట్టుతో కొంతమంది స్టార్ట్ చేస్తారు, 5 బొట్లు పెట్టి కొంతమంది స్టార్ట్ చేస్తారనమాట. మనం ముందు ఎలా స్టార్ట్ చేస్తే మొత్తం అంతా కూడా ఆ 250 మెట్లు కూడా అలాగే చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ మనకి ఒక నియమం అయితే ఉందండి. అంటే కొన్ని 11 మెట్లు 5 బొట్లు పెడతాము, 5 మెట్లు 5 బొట్లు పెడతాము అనే కూడా కొంతమంది అనుకుంటారట. కానీ ఫస్ట్ నుంచి మేము ఇలాగే చేస్తున్నాం అనమాట. ఫస్ట్ మెట్టు దగ్గర ఎలా అయితే స్టార్ట్ చేసామో ఇంకా మొత్తం 250 మెట్లు కూడా మనం అలాగే పూజ చేసుకోవాలి. విజయవాడ వచ్చినప్పుడల్లా మా చెల్లి, అక్క మెట్ల పూజ చేసుకుని వెళ్ళండి అక్క వచ్చారు కదా అని, పాప మా చెల్లి ఎవ్వరు విజయవాడ వెళ్ళినా కూడా మా ఆఖరి చెల్లెండి సాయిలక్ష్మి తన పేరు, తను అందరినీ కూడా చక్కగా భక్తిగా ఇలా చేసుకోండి అక్క అని చెప్పి ప్రేమగా తన దగ్గరుండి తీసుకెళ్ళి ఈ పూజ చేయిస్తుందండి. అసలు అమ్మవారితో తనకున్న అనుబంధం మా అందరికీ కూడా పంచుతూ ఉంటుందన్నమాట. అక్క అమ్మవారికి చేసుకోండి అక్క చాలా మంచిది, ఊళ్ళోకి వచ్చారు కదా టైం వేస్ట్ ఎందుకు, ఎంత 1 గంటలో అయిపోతుంది అక్క అని చెప్పి అసలు మమ్మల్ని అందరినీ చాలా ప్రేమగా తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. ఈ పూజ చేసుకోవటానికి ఉదయాన్నే లేచి మనం తలస్నానం చేస్తాం కదా, ఎలాగూ తలస్నానం చేసేసి తలలో పూలు పెట్టుకుని అలాగే కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్ళకు పసుపు రాసుకుని మనం కూడా చక్కగా పవిత్రంగా తయారయ్యి మెట్ల పూజకు రావాలండి. ఇలా పసుపు రాసేసి ఇలా కుంకుమ బొట్లు పెట్టుకుంటూ వెళ్ళటమే అన్నమాట. ఈ మెట్ల పూజ చేసేటప్పుడు చాలా సైలెంట్గా అనమాట, వేరే ముచ్చట్లేమి లోకాభిరామాణాలేమీ మాట్లాడకుండా మనసులో అమ్మవారిని తలుచుకుంటూ ఆనందంగా ఈ మెట్ల పూజ చేసుకోవాలండి. ఎందుకంటే ఆ మెట్ల మీద అమ్మవారు తిరుగుతూ ఉంటుందట నైట్ టైము, మొత్తం ఊరంతా కూడా ఆ గ్రామదేవత కదా అమ్మవారికి విజయవాడకి, అదంతా తిరిగి ప్రజలందరినీ చూసి వస్తూ ఉంటుంది ఊరంతా కూడా. అందుకని చెప్పేసి అమ్మవారు సాక్షాత్తు నడిచిన మెట్లు కాబట్టి మనం ఎటువంటి మాటలు వేరే పరధ్యానంగా వేరే వేరే మాటలు మాట్లాడకుండా చేసుకోవాలన్నమాట. మనకి నోటుకొచ్చిన అష్టకాలు, సహస్రాలు అన్నీ కూడా చదువుకుంటూ చేసుకోవచ్చండి. నేను మా చెల్లెలైతే లలితా సహస్రం, దుర్గా ద్వాత్రి సన్నమ్మ మాలా స్తోత్రం, దుర్గా అష్టకం, అలాగే అర్జున కృత దుర్గా స్తోత్రం ఉంటుంది కదా, ఇవన్నీ కూడా చదువుకుంటూ, దేవి ఖడ్గమాల ఇవన్నీ కూడా చదువుకుంటూ చేసామండి. ఈ పసుపులో మాటికి కొంచెం గట్టిపడిపోతూ ఉంటుందన్నమాట. మనం వాటర్ బాటిల్ పక్కనే పెట్టుకోవాలి, ఎవరైనా పక్కనుంటే, నాకంటే మా చెల్లి ఉంది కాబట్టి మధ్య మధ్యలో తడుపుతూ అలా చేసుకున్నాం అన్నమాట. కొంచెం పలుచగా చేసుకుంటూ మనం రాస్తూ ఉండాలన్నమాట మెట్లకి. చాలామంది కోరికలు కోరుకుని చేస్తూ ఉంటారండి,
కోరిన వెంటనే తీర్చే కొంగు బంగారమే అని చెప్పేసి అమ్మవారిని మనం దుర్గా అమ్మవారిని అంటూ ఉంటారు కదా. ఏమైనా కోరుకుని గనక చేస్తే వెంటనే నెరవేరుతాయని చెప్పేసి చాలామంది భక్తులు వస్తూ ఉంటారండి. ఫ్రైడేస్, సండేసు, దుర్గా నవరాత్రులు, శ్రావణ మాసం అలాంటప్పుడైతే మాత్రం చాలా కిక్కిరిసిపోయి ఉంటుందండి. పూజ చేయడానికి కూడా అసలు మనకి అవదన్నమాట. మేమైతే వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి చాలా ఫ్రీగా ఉందండి. నాతో కలిపి ఇంకొక 8 మంది మాత్రమే చేస్తూ ఉన్నారనమాట మెట్ల పూజ. వీళ్ళందరూ కూడా బాగా పరిచయం అయ్యారండి. వీళ్ళందరూ కూడా అక్క చెల్లెళ్ళు, తోడుకోడళ్ళు, ఆడపడుచులు అలాట. వీళ్ళందరూ కూడా చాలా మాతో పాటుగా అష్టకాలు అవి చదువుతూ ఇలా మెట్ల పూజ చేశారనమాట. ఇంకా అమ్మవారి కొండకు ఇంద్రకీలాద్రి అనే పేరు ఎందుకు వచ్చిందనే విషయానికి వస్తే, పూర్వం కీలుడు అనే యక్షుడ కృష్ణాన తీరంలో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి చాలా ఘోరమైన తపస్సు చేశాడటండి. అమ్మవారు ఆ కీలుని భక్తికి మెచ్చి, నాయనా ఏం వరం కావాలో కోరుకో అని అన్నారట. అప్పుడు కీలుడు, నీవెప్పుడు కూడా నా హృదయపీఠంలో కొలువై ఉండి తల్లి అని చెప్పేసి వరం ప్రసాదించమని కోరాడట. అప్పుడు అమ్మవారు కీలుని భక్తికి మెచ్చి, ఈ పరమ పవిత్రమైన కృష్ణానది తీరంలో పర్వత రూపుడవై ఉండు, నేను కృతయుగంలో అసుర సంహారం చేసిన తర్వాత సాక్షాత్తు నేనే వచ్చి నీ కోరిక నెరవేరుస్తాను అని చెప్పేసి అమ్మవారు వరం ఇచ్చిందట. లోకాలని అతలాకుతలం చేస్తూ కబళిస్తున్న మహిషాసురుని వధించి కీలుడికి ఇచ్చిన వరం ప్రకారం మహిషాసురు మర్దిన రూపంలోనే అమ్మవారు సాక్షాత్తు వచ్చి ఇక్కడ వెలిసింది అని చెప్పేసి, ఆ విగ్రహం ఎవరు ప్రతిష్ఠించింది కాదు, సాక్షాత్తు అమ్మవారే అక్కడ వెలిసిందని చెప్పేసి మనకి పురాణాల్లో చెప్తున్నారండి. ఇలా జరగటం వలన అమ్మవారిని చూడటానికి ప్రతిరోజు కూడా ఇంద్రాది దేవతలంతా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారట. అమ్మవారు బంగారు వర్ణంలో ఉండటం వలన అమ్మవారికి కనకదుర్గా అని పేరు వచ్చిందని, ఇంద్రాది దేవతలు ప్రతిరోజు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు కాబట్టి ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చిందని చెప్పేసి మనకి పురాణాల్లో అంతా చెప్తూ ఉంటారండి. రాహుగ్రహ దోషాలు అంటారు కదండి, రాహుగ్రహ దోషాలంటే అనారోగ్య సమస్యలు అవన్నీ వస్తూ ఉంటాయన్నమాట. ఏ పని చేయాలన్నా కూడా అడ్డంకులు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు నవగ్రహాలన్నింటిలోకి రాహుగ్రహ శాంతి కోసం అని చెప్పేసి ఈ రాహుగ్రహ శాంతికి అమ్మవారికి దుర్గా పూజ చేస్తే గనక ఎటువంటి అడ్డంకులున్నా కూడా తొలగిపోతాయని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. రాహు భగవానికి సంబంధించిన కొబ్బరికాయను కూడా మనం అందుకే ముందు కొడతాం అన్నమాట. మన అహం అంతా సమర్పించిన తర్వాత అప్పుడు మెట్ల పూజను సర్వస్వ శరణాగతి కింద మనం మెట్ల పూజ స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఈ కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత మెట్ల పూజ చేసుకుని చాలా కాలం అయిందండి. కరోనాకు ముందు ఎప్పుడో చేసుకున్నాను. ఈ మెట్ల పూజ ఎప్పుడు చేసుకున్నా కూడా కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు ఆ ఆనందం అలా ఉండిపోతుంది అన్నమాట. ఎంతో సంతృప్తిగా చక్కగా మెట్ల పూజ చేసుకొచ్చాం కదా అని ఒక రకమైన ఆనందం మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంటుందండి. మెట్ల పూజలో అంత పవర్ ఉందన్నమాట. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమే కనకదుర్గమ్మ మెట్ల పూజ అని చెప్పేసి చాలామంది భక్తులు చాలా నమ్మకంతో చేస్తూ ఉంటారండి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా అన్నిటికీ కూడా అమ్మవారిని న్యాయబద్ధంగా కోరి ఇలా అమ్మవారిని ప్రార్థించి కోరుకుంటే గనక తప్పకుండా నెరవేరుతాయని చెప్పి, నెరవేరిన తర్వాత ఇలా మెట్ల పూజ చేసుకుంటానని చెప్పి చాలామంది మొక్కుకుంటూ ఉంటారండి నమ్మకంగా అన్నమాట. మెట్ల పూజ చేసుకోవటం కూడా అనుకున్న వెంటనే చేయలేమండి. చాలా వరకు కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పేసి నా నమ్మకం అండి. మెట్ల పూజ మనం ఫస్ట్ మెట్టు దగ్గర సంకల్పం చెప్పి పూజ చేసిన దగ్గర నుంచి పై మెట్టు దాకా అయిపోయిన తర్వాత అమ్మవారి, ఇవాళ్ళంటే జనాలు ఎవరు లేరు కాబట్టి అమ్మవారి దర్శనం అంతా అయిపోయి బయటకు వచ్చేసరికి 50 మినిట్స్ పట్టిందండి. మాకు 1 అవర్ కూడా పట్టలేదన్నమాట. మొత్తం మెట్ల పూజ అయితే ఒక 30 మినిట్స్లోనే అయిపోయింది. ఈ సంకల్పం, లోపల దర్శనము, మనం కింద అష్టోత్తర పూజ ఇవన్నీ కలిపి మొత్తం 1 గంటలోపే అయిపోయిందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అన్నమాట. మేము ఇలా విజయవాడ వచ్చి మెట్ల పూజ చేసుకున్నాము అని చెప్పినప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ అన్నారనమాట, చాలా టైం పట్టేస్తుందట కదా, చాలా కష్టం అట కదా అని. ఏమీ కష్టం లేదండి, ఇద్దరు ముగ్గురం కలిసి వెళ్తే గనక చాలా హ్యాపీగా అష్టకాలని చక్కగా పెద్దగా చదువుకుంటూ చేసేస్తే అసలు టైమే తెలియదండి. ఇంతేనా అప్పుడే అయిపోయిందా, సింపుల్గా అయిపోయిందా అనిపిస్తుంది అనమాట. ఎవరన్నా ఇట్లా అపోహ పడుతూ ఉంటారు కదా, చాలా కష్టం అనుకుంటా, చాలా టైం పట్టేస్తుంది అనుకుంటా అనే వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, శ్రావణ మాసంలో కానీ, దుర్గా నవరాత్రుల్లో కానీ, సండే ఫ్రైడే అలాంటప్పుడు వెళ్ళకండి. అమ్మవారు ఎప్పుడూ అక్కడే ఉంటుంది కాబట్టి మనం పర్వదినాల్లోనే వెళ్ళాలనే నియమం మాత్రం పెట్టుకోకుండా ఉంటే ఇలాంటి పూజలు మనం వీలుగా చేసేసుకోవచ్చండి.
సింపుల్గా ఈజీగా ఎటువంటి కష్టం లేకుండా చేసేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు అక్కడే ఉండే అమ్మవారికి మనం పర్వదినాల్లోనే వెళ్ళాలన్న నియమం ఏం లేదు కదండి. ఇలా మేము కూడా పూజ అంతా చేసేసి ఇంకా లాస్ట్ మెట్టు మీదకి వచ్చేసిన తర్వాత ఆ మిగిలిన పసుపు అంతా కూడా మెట్టు మొత్తం అనమాట, పై మెట్టు అంతా పూసేసామండి. అక్కడ ఒక పెద్ద ఆవిడ చెప్పారనమాట, మొత్తం అంతా పూసేయకూడదు, కొంచెం ఒక చిటికెడు ఉంచుకుని ఇంటికి వెళ్ళి మీ గడపకు కూడా రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకోండి అని చెప్పి. ఇక్కడ ఎవరో జెంట్స్ కూడా చేస్తున్నారండి, కొంతమందికి డౌట్ రావచ్చు జెంట్స్ కూడా మొక్కుకుని చేయొచ్చా అని, జెంట్స్ కూడా చేయొచ్చండి. ఇలా మిగిలిన పసుపుని అక్కడ అమ్మవారి వాహనమైన సింహం ఉంది, ఆ సింహం మొహానికి కూడా అంతా ఇలా రాసేసామన్నమాట. కొంచెం మిగుల్చుకుని ఇంటికి తెచ్చుకున్నాము. ఇక్కడ మాతో పాటు పూజ చేసిన వాళ్ళందరూ కూడా చక్కగా, వాళ్ళందరూ అక్క చెల్లెళ్ళు, తోడుకోడళ్ళు, ఆడపడుచులు అటండి, వాళ్ళందరూ కూడా మాకు బొట్లు పెట్టారు. అలాగే మేము కూడా వాళ్ళందరికీ బొట్లు పెట్టి చక్కగా పలకరించుకున్నామండి. అనుకోకుండా ఆ రోజు నాతో కలిపి 8 మంది చేసుకున్నామండి మొత్తం ఈ మెట్ల పూజ. అందరూ కూడా చాలా సంతోషంగా ఫొటోస్ దిగాము, ఎంజాయ్ చేసామన్నమాట, ఫోన్ నెంబర్స్ తీసుకున్నాము. అసలు కొంతమంది ఇలాంటి కార్యక్రమాలప్పుడు కొంతమంది పరిచయం అయితే ఏదో ఎప్పుడో బంధంలాగా అనిపిస్తారు కదండి వీళ్ళందరూ కూడా. చూడండి ఎంత సంతోషంగా అందరం కలిసి ఫొటోస్ తీసుకున్నాము. మా చెల్లి ఛానల్లో పెడతాము మీకు ఓకేనా అని అడిగితే వాళ్ళందరూ కూడా ఓకే అండి మాకు చాలా సంతోషం, పెట్టండి మమ్మల్ని అందరినీ కూడా అని చెప్పి వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. అందరు కూడా ఫోన్ నెంబర్స్ అవి తీసుకున్నాము. ఆ కాసేపట్లోనే వీళ్ళందరూ భలే ఏదో జన్మల బంధంలాగా అంతా చాలా ఇదిగా కలిసిపోయారండి, చాలా బాగా సరదాగా ఉన్నారనమాట. అలాగే దర్శనానికి కూడా అందరం కలిసి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నామండి. ఇంకా ఇక్కడ వరకే మనం వీడియో తీసుకోవాలన్నమాట. ఇంకా లోపలికి దర్శనం చేసేసుకుని మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రశాంతమైన ఆవరణలో అమ్మవారి గోపురాన్ని అలా చూస్తూ చాలాసేపు కూర్చుని పోయామండి మా చెల్లి నేను కూడా. అలా కూర్చున్న తర్వాత మళ్ళీ కొంచెం సేపు అమ్మవారిని అలాగ తలుచుకుంటూ మనమేనా అసలు మెట్ల పూజ చేసింది అన్నంత సంతోషంతో చూసుకున్న తర్వాత బయట అక్కడ ఆవరణలో గోపురం కనిపించే వీలుగా అనమాట అమ్మవారిని ఏర్పాటు చేసి ఉంటుంది. అక్కడ అందరం కూడా ఫొటోస్ తీసుకున్నామండి మా చెల్లి నేను, ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ ఫొటోస్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత అప్పుడు ప్రసాదాలు అవి కొనుక్కుని లడ్డు, చక్కెర పొంగలి, పులిహోర అవన్నీ కూడా కొనుక్కుని అప్పుడు బయటకు వచ్చేసామన్నమాట. ఇదిగోండి మా చెల్లి అండి తిను, ఆఖరి చెల్లి అనమాట సాయిలక్ష్మి. మనం ఏ క్షేత్రానికి వెళ్ళిన ప్రతి చోట కూడా గోశాలలు కడుతూ ఉన్నారు కదండి, గోమాతలను పెట్టి అక్కడ పూజిస్తూ ఉన్నారు కదా. అలాగే ఇక్కడ మన ఇంద్రకీలాద్రిపైన అమ్మవారి దగ్గర కూడా ఇక్కడ ఒక పెద్ద గోశాల ఉందండి, దాన్ని కూడా దర్శించుకుని ఈ గోమాతలందరినీ పలకరించుకుని మేము ఇంకా వెళ్ళామన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని, ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. మన ఛానల్లో నేను ఈ మధ్యన మచిలీపట్నం వెళ్ళి అక్కడ ప్రఖ్యాతిగా అంచిన 2 బాబాగుళ్ళు ఒక వీడియో చేశాను. అలాగే చిలకలపూడి పాండురంగస్వామి ఆలయ విశేషాలు, ఇమిటేషన్ జ్యువెలరీ, చిలకలపూడి ఇమిటేషన్ జ్యువెలరీ, ఈ 3 వీడియోస్ కూడా రీసెంట్గా పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.